దేవుని యొక్క మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైన దేవుని పిల్లరా, లేచారా? ఇంకా ఎవరైనా లేవలేని స్థితిలో ఉన్నట్లయితే ఈ మాటలు వినపడుతున్నప్పుడైనా లేచి ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రభు సందులో ప్రార్థన పూర్వంగా ఈ దినాన్ని ప్రభుకు అప్పగించడం ఆశీర్వాదకరమని మీకందరికీ ప్రేమపూర్వముగా మనవి చేస్తూ ఉన్నాను. రండి, మనమందరము కలిసి రాత్రి అంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఈ చక్కటి సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనమందరము కలిసి ప్రభుని ఘనపరచడము, ప్రభుని మహిమపరచడం మనకు మన కుటుంబాలకు ఆశీర్వాదకరమని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఆ రీతిగా మనమందరము కూడా దేవుని వైపు చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుని కనపరచడానికి సిద్ధపడడం ఆశీర్వాదకరమని దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. రండి, దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సామెతలు రాసిన గ్రంథము 4వ అధ్యాయములో జ్ఞానము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, జ్ఞానాన్ని మనము సంపాదించుకున్నప్పుడు అది మనకు ఎంతో క్షేమాన్ని నెమ్మదిని అనుగ్రహిస్తుంది అని దేవుని వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో కూడా మరొక మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, జ్ఞాన మార్గమును నేను నీకు బోధించున్నాను, యథార్థ మార్గములో నేను నడిపించున్నాను, నీవు నడిచినప్పుడు నీ అడుగులు స్థిర ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిరదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క జ్ఞాన మార్గమును మనకు బోధిస్తూ ఉన్నప్పుడు వాటిని మనము గైకొన్నట్లయితే దీర్ఘాయువును పొందుకుంటాము అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అలా ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెలదు అని దేవుని వాక్యంలో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి వచ్చినటువంటి జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకొని ప్రభు యొక్క సన్నిధి నడుచుకోగలిగితే దేవుని యొక్క సన్నిధిలో మనం నడిచినప్పుడు నీ అడుగులు ఇరుకున పడవు, నువ్వు పరిగెత్తినప్పుడు తొట్టెలవు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నడిచినప్పుడు ఇరుకులో పడడానికి అవకాశం ఉండదు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే పరిగెత్తినప్పుడు కూడా తొట్టిల్లిపోవడానికి అవకాశము కనబడదు అని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇరుకు అనేది సాతాడు అనేక సందర్భాల్లో మనలను అనేకమైన వాటిల్లో నొక్కి మనలను శ్రమపరచాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క ప్రేమైన వారు అటువంటి ఇరుకులో ఒకవేళ మనం వెళ్ళిపోతున్నా భయపడవలసిన పని ఉండదు మనకని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ అంటాడు, కీర్తన గ్రంథము దేవుని వాక్యములు చూసినట్లయితే చక్కటి మాట ఆయన జ్ఞాపకం చేస్తాడు, ఇరుకులో నుండి నా దేవునికి నేను మొరపెడితే విశాలమైన స్థలములోనికి ఆయన నన్ను నడిపించాను అని జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు ఇరుకులోనికి మనం ఒకవేళ వెళ్ళిపోయినా అందులో నుండి విశాలమైన స్థలములోనికి నడిపించి మనలను బలపరిచే గొప్ప దేవుడు, మనము ఆరాధించే ప్రభు అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు, జీవ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని నువ్వు సంపాదించుకుంటే అది నువ్వు నడుస్తున్నప్పుడు నీ అడుగు ఇరుకులో పడకుండా నిన్ను కాపాడగలుగుతుంది అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెలదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క ప్రేమైన వాళ్ళరా, నడవడం వేరు పరిగెత్తడం వేరు. కొన్ని కొన్ని సందర్భాల్లో పొరుగులాంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాం. అటువంటి పరిస్థితులలో కూడా మనం ఎంత మాత్రమో తొట్టిల్లిపోవడానికి అవకాశం ఉండదు అని ప్రభు మనల్ని బలపరచడానికి
వెనువెంట ఆయన తన కాపుదలను తన భద్రతను ఆయన మనకు అనుగ్రహించువాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా రాసిన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసినట్లయితే వారు సమస్యలక పరిగెత్తుదురు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క ప్రేమైన దేవుని పిల్లారా, జ్ఞాన మార్గాన్ని అటువంటి క్రీస్తు మార్గాన్ని నువ్వు సంపాదించుకున్నావా? జ్ఞానము బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన అందే దాచబడి ఉన్నాయి అని కొలసీలకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసు క్రీస్తునందే సమస్తము దాచబడి ఉన్నాయని అపొస్తలైనటువంటి పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తుని నువ్వు తెలుసుకోగలిగితే, క్రీస్తుని నువ్వు సంపాదించుకోగలిగితే, క్రీస్తు యొక్క మార్గంలో క్రీస్తు యొక్క నడిచినటువంటి త్రోవలో నువ్వు నడవగలిగితే నీవు దేవుని సందులో తొట్టెళ్ళిపోవడానికి అవకాశం ఉండదు, పడిపోవడానికి కూడా అవకాశం ఉండదని, సొమ్మసల్లడానికి కూడా అవకాశం ఉండదని ప్రభు యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ ఉదయకాల సమయంలో ప్రభువు నిన్ను అదితిగా ఆయన సన్నిధిలో బలపరుస్తూ ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఇబ్బందుల్లో నుండి, ప్రతి శోధనలో నుండి కూడా విడిపించగలడు అని ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కాపుదల, అట్టి భద్రత, నెమ్మది, సమాధానము పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నీ అపారమైన ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ప్రభువా నీ పాదముల చెంత సమకూర్చబడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయా స్థలాల్లో నీ ప్రియబిడ్డలు ప్రభువా కలిసి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆస్వాదించి బలపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. స్థానిక సంఘాన్ని, గ్రామాన్ని కూడా మీ పాదాలకు అప్పగిస్తూ ఉన్నాను. కృపలో జ్ఞాపకం చేసుకునండి. ఎవరు ప్రభువా లేచి మోకరించి ప్రార్థిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను మీ కృప ద్వారా బలపరిచి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆయా ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి, సమస్యల్లో ఉన్నవారిని తొలగించి సమస్యల నుండి విడిపించి అద్భుతమైనటువంటి కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానము వారి జీవితాల్లో అనుగ్రహించండి ప్రభువా. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు జరిగించే దేవా, నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించి ఘనమైనటువంటి కార్యాలు జరగడానికి సహాయం చేయండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా గ్రామానంతటిని దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. ఘనమైనటువంటి కార్యాలు ప్రతి కుటుంబాల్లో జరిగించండి దేవ. ప్రతి సంఘములను, సంఘ సేవకులను, విశ్వాస కుటుంబాలన్నింటినీ ప్రభువానికి అప్పగిస్తూ ఉన్నాం దేవ. కృపాక్షేమములే వారి వెంట ఉంచి తొట్టిల్లిపోయినటువంటి విశ్వాసము దేవ, కృంగిపోయినటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో కలిగినప్పటికీ లేవనెత్తి అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభువా అయ్యా మా యొక్క స్థానిక సంఘంలో ప్రతి సమస్యలను కూడా తీసివేయండి దేవ. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి ఉన్నతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి దేవాని. గొప్ప కాపుదల, భద్రత వారికి, వారి కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించి నడిపించండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా, నీ కృప ద్వారా వారి జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగించండి ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవ. నీ కృపను బట్టి వారిని ఉన్నతమైన మార్గం నడిపించి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవ. మరొక్కసారి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ ఉన్నతమైన కార్యాలు జరిగించి బలపరచండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకునండి. రాష్ట్రంలో ప్రతి గ్రామాలను, ప్రతి ప్రాంతాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయా శ్రేష్టమైనటువంటి జ్ఞానము కలిగిన మార్గంలో మా రాష్ట్రమంతా నడుచుకోవడానికి సహాయం చేయండి. దేవ ఇబ్బందులను తొలగించండి. దేవ విరోధముగా ఉన్న ప్రతి ఆయుధము ప్రభువా వదిలదని నీ వాక్యము సెలవిస్తూ ఉండగా అట్టి నమ్మకము, విశ్వాసమును ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుగ్రహించి నీ కృపలో వారిని బలపరిచి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి.
మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కృప ద్వారా కార్యాలు జరిగించండి. నీ కృప ద్వారా ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప ద్వారా కార్యాలు జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ సమయంలో మరొక్కసారి ప్రభు అధికారులను అనధికారులను జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కార్యాలు జరిగించి బలపరిచి ఉన్నతమైన రీతిలో వారు నడిపించి కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకునండి. దేశంలో ప్రతి రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవాని సన్నిధి వారితో ఉంచి నడిపించి బలపరచండి. దేవా, ప్రపంచ దేశములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దేవ, మరొక్కసారి ప్రభా దేవ అధికారులను అనధికారులందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి ఇచ్చి ఆధ్యాత్మికంగా నీలో బలపరచబడే భాగ్యము ప్రతి ఒక్కరికి నీ నామంలో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ సమయంలో మరొక్కసారి మమ్మల్ అందరినీ మీ పాదాలకు అప్పగించుకుంటూ ఈ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా దీవెనకరముగా జరిగించండి. దేవా, మా గ్రామం నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాల్లో పని ఆ యొక్క కష్టపడుతున్న ప్రతి కుటుంబాలను మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా క్షేమము వారి వెంట పంపించి కృపాక్షేమములే వారికి అనుగ్రహించి నీ కృప ద్వారా వారిని బలపరిచి గొప్ప కార్యాలు జరిగించండి. వారు విడిచి వెళ్ళినటువంటి బిడ్డలను కానీ కుటుంబాలను కానీ తల్లిదండ్రులను కానీ వారందరినీ కూడా మీ కాపుదల్లో మీ భద్రతలో వారిని పెంచండి. దేవా, మీ సన్నిధి వారితో వచ్చి నడిపించండి. ఎవరు ఈ సమస్యలతో ఉండి బాధపడుతున్నారు, ఏ ఇబ్బందులతో ఉండి వేదన పడుతున్నారు, ఏ యొక్క కార్యాలను బట్టి ప్రభు వారికి కృంగిపోతూ ఉన్నారు, వారందరినీ లేవనెత్తండి. అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించండి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడా, మరొక్కసారి మీ కృపలో బలపరిచి గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తూ నీ యొక్క సందులో ఉన్నతమైన కార్యాల ద్వారా వారి జీవితాల్లో కార్యాలు జరిగించండి తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, ఈ దినాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా ఈ దినము ప్రభు మా జీవితాల్లో దీవెనకరముగా దేవాశీర్వాదకరముగా ఏ విధమైన సమల శోధన లేకుండా ప్రభు మీ సన్నిధి వారితో ఉంచి అద్భుతమైనటువంటి కాపుదలిచి నడిపించండి. దేవ, జ్ఞాన మార్గంలో వారు నడుచుకున్నప్పుడు వారి పాదము తొట్టెలదని వారి అడుగులు స్థిర పైక ఇదుకున్న పడవని వాక్యము సెలవిస్తూ ఉండగా అట్టి కాపుదల అటు భద్రత నెమ్మది సమాధానము ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుగ్రహించి మీరే గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం ప్రార్థించమని ప్రతి అంశము ప్రతి కుటుంబాలకు ఈ లోకంలో సకల పరిశుద్ధులకు రాయి మాటలు ఆలకించి ఎక్కువిస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలకు సదాకాలము తోడయుండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.